హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ ప్లాన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 21x31 అంటే మనకి 72 గజాల్లో గవర్నమెంట్ ఇస్తున్న ల్యాండ్లో ఏదైతే హౌస్ ప్లాన్ అండి, ఇది మనకి నార్త్ ఫేస్తో అయితే వస్తుంది. ఆల్రెడీ మనం వెస్ట్ ఫేస్ హౌస్ ప్లాన్ చూపించడం జరిగింది 3Dలో. ఆ ప్లాన్ చూసిన వాళ్ళు కొంతమంది నార్త్ ఫేస్లో హౌస్ ప్లాన్ కావాలి, అది కూడా చేయండి అని చెప్పి అడగడం జరుగుతుందండి. ఈరోజు వీడియోలో నార్త్ ఫేస్ ప్లాన్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. అలాగే మీకు 3Dలో ఇల్లు ఎలా ఉండబోతుంది కట్టిన తర్వాత అనేది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను. మనకి స్టార్టింగ్లో ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి స్టార్టింగ్లో ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మొత్తం మనకి ఏంటంటే కొంచెం వరండా టైప్లో అయితే వస్తుందన్నమాట ఇంటి ముందు. ఈ వరండా ఏరియా వచ్చి 11 అడుగులు వెడల్పు ఉంటుందండి. అదేవిధంగా 7 అడుగులు 6 అంగుళాలు మీకు పొడవు అయితే ఉంటుంది ఇక్కడ వరండా ఏరియా అనేది. మీరు అక్కడ చూడొచ్చు, కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇదంతా అనమాట. మనకి ఈ ఖాళీ ప్లేస్లోనే రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే, స్టెప్స్ కిందే ఒక బాత్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు, మీరు గమనించవచ్చు, మనకి స్టెప్స్ కిందే ఒక బాత్రూమ్ అయితే రావడం జరిగింది. మనకి స్టెప్స్ అయితే ఇక్కడ రావడం జరిగిందండి. ఈ స్టెప్స్ సైజ్ వచ్చి 5 అడుగులు పొడవుతోటి 9 అడుగులు వెడల్పుతోటి మీకు ఇక్కడ స్టెప్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. స్టెప్స్ పక్కనే బాత్రూమ్ ఈ విధంగా అయితే ఉంటుందండి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పోతే మనకి మెయిన్ డోర్ అయితే ఇది వస్తుందండి. మనకి ఇక్కడ మెయిన్ డోర్లోంచి మనం లోనుకి వచ్చినట్లయితే ఇది మొత్తం కూడా మనకి హాల్ అనేది వస్తుందండి. ఈ హాల్ సైజ్ చూసుకున్నట్లయితే 5 అడుగుల 2 అంగుళాలు వెడల్పుతోటి 14 అడుగుల 8 అంగుళాలు పొడవుతోటి అయితే మీకు ఇక్కడ హాల్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు ఇక్కడ గమనించవచ్చు, హాల్ అయితే మనకి సింపుల్గా ఈ విధంగా అయితే ఉంటుందండి హాల్ అనేది. ఈ హాల్లో మనకి రైట్ సైడ్ చూసుకుంటే 2 బెడ్రూమ్లకి 2 డోర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయండి. పోతే మనకి ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో అర్మర్ వస్తుందండి. ఈ అర్మర్లో మనకి టీవీ యూనిట్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. పోతే అలాగే ఈ హాల్లో మనకి ఇక్కడ 2 విండోస్ రావడం మీరు గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదొక విండో, దీని పక్కనే మనకి ఇక్కడ మెయిన్ డోర్ పక్కనే ఒక విండో అయితే 2 విండోలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోతే ఈ హాల్లోనే మనకి ఎదురుగా చూసుకున్నట్లయితే ఇది మనకి కిచెన్ ఏరియా అయితే వస్తుందండి. ఈ కిచెన్ ఏరియాకి మనకి డోర్ అనేది లేదండి, మనం ఒక ఆర్చి పెట్టేసుకొని సింపుల్గా ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఈ కిచెన్ సైజ్ కూడా 5 అడుగులు 2 అంగుళాలు వెడల్పుతోటి 6 అడుగులు పొడవుతోటి అయితే మీకు ఇక్కడ కిచెన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. అంటే కొంచెం చిన్నదే వస్తుంది, అంటే సైట్ చిన్నది కదా, మనకి సెంటున్నర్లోనే కట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు అండి. మీకు ఈ కిచెన్లోనే ఎదురుగా ఒక విండో కూడా రావడం మీరు గమనించవచ్చండి. ఇదిగోండి, మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మీకు విండో అయితే వస్తుంది. మీకు ఇక్కడ 3Dలో చూపిస్తే క్లియర్గా అర్థమవుతుందని చెప్పి మీకు ఇట్లా ప్లాన్ అయితే చేయటం జరుగుతుందండి. పోతే మనకి కిచెన్ పక్కనే చూసుకున్నట్లయితే మనకి ఇది మెయిన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ మెయిన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే 9 అడుగుల 2 అంగుళాలు వెడల్పుతోటి 10 అడుగుల 4 అంగుళాలు పొడవుతోటి అయితే మీకు ఇక్కడ మెయిన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ మెయిన్ బెడ్రూమ్లో మనకి ఏంటంటే ఇటు సైడ్ ఒక విండో రావడం జరిగింది, అలాగే మనకి ఇక్కడ డోర్కి ఎదురుగా కూడా మనకి ఒక విండో అయితే రావడం జరిగింది మెయిన్ బెడ్రూమ్లో. బెడ్రూమ్ అయితే ఈ విధంగా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు అండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది బెడ్రూమ్ 1 అనేది. పోతే మనకి అలాగే మనం హాల్లోకి వచ్చేసి చివరికి వచ్చినట్లయితే మనకి ఇది వచ్చి మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సెకండ్ బెడ్రూమ్ కొలత వచ్చి మనకి 9 అడుగుల 2 అంగుళాలు వెడల్పుతోటి 10 అడుగులు పొడవుతోటి అయితే మీకు ఇక్కడ 2వ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ బెడ్రూమ్లో మనకి ఇక్కడ డోర్కి ఎదురుగానే ఒక విండో అయితే రావడం జరిగింది, ఇది మీరు గమనించుకోవచ్చు. పోతే ఈ బెడ్రూమ్లో మనకి అరమర్లు ఎక్కడ వస్తాయి అంటే ఈ బెడ్రూమ్లోకి ఇటు సైడ్ వస్తాయండి, ఈ బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇటువైపు, అంటే ఒక గోడలోనే అటువైపుకి ఇటువైపుకి అరమర్లో మనం డిజైన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగాను. ఈ హౌస్కి మనకి మీరు ఇక్కడ చూసినట్లయితే వెస్ట్ సైడు 1 అడుగు ఖాళీ అనేది వదిలిపెట్టడం జరిగిందండి, అలాగే మనకి సౌత్ సైడ్ కూడా 1 అడుగు ఖాళీ అనేది వదిలిపెట్టడం జరిగింది. పోతే మీకు ఇక్కడ ఈస్ట్ వైపు మట్టికి 3 అడుగుల 6 అంగుళాలు ఖాళీ అనేది వదిలిపెట్టడం జరిగిందండి. బార్కి కూడా మనకి గల్లీ అనేది వస్తుందన్నమాట. టోటల్గా మీ బిల్డింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి, మీరు చూస్తున్నారు కదా. మీరు 72 గజాల్లో 21x31లో మనకి నార్త్ ఫేసు హౌస్ ప్లాను ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అండి. మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా మీకు ఇల్లు వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీరు చుట్టూ చూసుకోవచ్చు, లోపల చూసుకోవచ్చు, మీకు డబుల్ బెడ్రూమ్ హౌసు ఈ విధంగా అయితే వస్తుంది. మనకి గవర్నమెంట్ ఇచ్చే సెంటున్నర ల్యాండ్లో మనం డబుల్ బెడ్రూమ్ హౌస్ ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు అండి. దీని కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఈ విధంగా హౌస్ కట్టుకోవడానికి మీకు 10 లక్షలు ఖర్చు అనేది అవుతుందండి. మనకి గవర్నమెంట్ తరఫున 180,000 అయితే వాళ్ళు లోన్ ఇస్తామని చెప్తున్నారు, కాబట్టి మీరు ఒక 8 లక్షలు అనేవి చేతిలో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా డిజైన్ అనేది చేసుకోవచ్చు అండి మీ హౌస్ను కూడా. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట.